वेलकम बैक टू येलो शाइन्स नेनु मी सरला अंदर की हैप्पी न्यू ईयर मनम 2020 पूर्ति चेसुकोनी 2021 लोकी अडिपेडुतुन्नाम कदा इदी संदर्भंगा 2020 गुरिंची नेनु मी तो कोन्नि विषयालु शेर चेसुकुंटानु 2020 गुरिंची अनि एंदुकु अन्नानु अंटे ई 2020 नी मनम प्रति ईयर लागाने చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పాము. కాకపోతే ఇది 2020 ఫ్యాన్సీ నెంబర్ కదా, మనకి చాలా బాగుంటుందని నాలాంటి వాళ్ళు అయితే చాలా మంది అనుకున్నారు. కానీ 2020 మ్యాచ్ లాగా 2020 మ్యాచ్లో 20 ఓవర్స్కే మ్యాచ్ అయిపోయినట్టు మన ఆనందం అంతా 2 మంత్స్లో గాయబైపోయింది కదా. మార్చి వచ్చేసరికి మనకి ప్రపంచం మొత్తం మహమ్మారి అయితే జీవితాల్లో ప్రవేశించేసింది. సినిమాలు, షికార్లు, ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు, టెంపుల్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. అందరిలోనూ ఒకటే భయం, అయ్యో ఈ వైరస్ తొందరగా పోవాలి, తొందరగా పోవాలి, తొందరగా పోవాలి. బట్ మనమేమి చేయలేం. వ్యాక్సిన్ అయితే ఇప్పటి వరకు మనకైతే అవైలబుల్ అయితే లేదు. అలాగే ఈ కార్యక్రమంలో అయితే మనం కొంతమంది ప్రముఖుల్ని కూడా కోల్పోయాం. మన బంధువుల్లో, మన నైబర్స్లో, మన స్ట్రీట్లో, మన కాలనీలో ఇలాగా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది పోయారు. వాళ్ళల్లో మన పూజ్యులైన బాలు గారు కూడా ఉన్నారు. అలాగే మన చైనా ఇండియా బార్డర్లో ఆ ఫైట్లో కూడా మనం చాలామంది సోల్జర్స్ని కోల్పోయాం. అలాగే వైజాగ్లో గ్యాస్ లీక్ అయి కూడా చాలామంది చచ్చిపోయారు, ఇంకా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో అయితే 59 చైనా యాప్స్ మన ఇండియాలో బ్యాన్ చేయడం కూడా జరిగింది. అందులో కొన్ని యాప్స్ బ్యాన్ చేయడం వల్ల చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ అన్నాను కదా, ఈ 2020లో జరిగిన కొన్ని హ్యాపీ మూమెంట్స్, కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ పెట్టడం వల్ల మన హెయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అంతా తగ్గింది. ప్లస్ అందరూ ఇంట్లోనే కూర్చొని హోమ్ ఫుడ్ ఎక్కువగా తిన్నారు. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ పెరిగినాయని అనుకుంటున్నాను. వెల్త్ కూడా బాగానే అయ్యింది. కొంతమంది అఫ్కోర్స్ ఉపాధి కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. జీవహింస తగ్గింది, క్రైమ్ రేట్ తగ్గింది, చెట్లు నరగటం కూడా తగ్గింది. అలాగే యానిమల్స్ యథేచ్ఛగా రోడ్స్ మీద తిరగడం మనం చూసాం. లైక్ శ్రీశైలం, పెద్ద తిరుపతి, ఆ ఫారెస్ట్లో యానిమల్స్ రోడ్స్ మీదకి వచ్చి తిరగడం మనం టీవీలో చూపించారు. అలాగే బర్డ్స్ కిలికిలలు కూడా విన్నాం. అలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. నేను 2020లోనే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ అన్నిటిలోంచి కూడా మనం ఈ 2020లో ఒక రియల్ గాడ్ని కూడా చూసాం. తనే సోను సూద్. మీకు తెలుసు కదా సోను సూద్ ఎంత మంచి కార్యక్రమాలు చేశారో. తనకి మన తెలంగాణలో ఒక గ్రామంలో గుడి కూడా కట్టారు. మన మనుషుల్లో కూడా ఒక దేవుడు ఉంటాడని మనకి సోను సూద్ గారిని చూసిన తర్వాతే అర్థమైంది కదా. ఇంకా మంచి విషయాలు చెప్పాలంటే హంగులు ఆర్భాటాలు లేకుండా
ప్రశాంతంగా పెళ్ళిళ్ళు అవడం కూడా మనం ఈ 2020లోనే చూసాం. ఫుడ్ వేస్టేజ్ తగ్గింది, గొడవలు లేకుండా జరగటం చూసాం, ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గింది, చాలా పెట్రోల్ కూడా సేవ్ అయింది. ఈ 2020లో అయితే అందరిలోనూ శుభ్రత పెరగడం అయితే మనందరం గమనించిన విషయం. అలాగే ఇలా శుభ్రత పాటిస్తూనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది కొంతమంది పాటించిన వాళ్ళు కూడా ఈ 2020లో పాటించడం అయితే మనందరం చూసాం. ఈ 2020లో మిస్ అయిన ఆనందాలు అన్నిటినీ మనం 2021లో పొందాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా మాస్క్ లేకుండా తిరగాలని నేను ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము ఇంట్లో చాలా సింపుల్గా చాలా చిన్నగా ఇంట్లో తయారు చేసిన కేక్ తోటే మేము చేసుకున్న సెలబ్రేషన్ వీడియో అయితే మీకు చూపెడతాను. అందరికీ మంచి జరగాలని నేను ఆ గాడ్ని అయితే ప్రే చేస్తాను. ముఖ్యంగా మాస్కర్ లేని మనకి 2021లో మనం తిరగాలని నేను కోరుకుంటున్నాను.